దేవుడిచ్చిన మంచి సమయంలో ఒక మాటను మనం చదువుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. ఋతుగ్రంథం రెండవ అధ్యాయం 12వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను ఒకసారి మనం చదువుదాం. ఋతుగ్రంథం 2:12, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయులైన దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. రాయబడినటువంటి సందర్భం లేకపోతే పలుకబడినటువంటి మాట ఒకవేళ బహుశా జన్మదిన రోజుకు సంబంధించి కాకపోవచ్చు, కానీ బోయాజు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలో ఒక అద్భుతమైనటువంటి మాట ఒకటి కనబడుతుంది. ఎవరమైనా సరే దేవుని రెక్కల కింద సురక్షితంగా ఉండాలని ఆశపడతాం. ఈ భూమి మీదకు మనము వచ్చిన తర్వాత, ఈ సమాజంలో మనం బ్రతుకుతున్న తర్వాత, ఈరోజు లోకంలో ఉన్న పరిస్థితులను కానీ ప్రస్తుత విధానాలను కానీ మనం చూస్తున్నప్పుడు, మన కుటుంబాలు ఎలా ముందుకు వెళ్ళాలో, ఏ రీతిగా ముందుకు వెళితే మనం లోకంలో మంచి జీవితాన్ని జీవిస్తామో అర్థం కానటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. ఈరోజు ఉన్నటువంటి యువతరాన్ని చూస్తున్నప్పుడు, ప్రస్తుత సమాజ పోకడను చూస్తున్నప్పుడు, జన్మిస్తున్నటువంటి పిల్లలను ఎలా పెంచాలో చాలామంది తల్లిదండ్రులకు అర్థం కావటం లేదు. మన పిల్లలకు మనం ఏమైనా చెప్పామనుకోండి, మమ్మీ మీ జనరేషన్ అయిపోయింది, మీ తరం అయిపోయింది, మీ తరంలో ఉన్నటువంటి మాటలు, మీ జనరేషన్లో ఉన్నటువంటి విధానాలు ఈ జనరేషన్లో మాకు సెట్ కావు, ఇదిగో ఈ జనరేషన్లో మేము ఇలానే ఉంటాము అని చెప్పి ప్రస్తుతపు యువత మాట్లాడుతున్నప్పుడు, తల్లిదండ్రులు వారిని ఏ రకంగా కౌన్సిలింగ్ చేయాలో, ఏ రకంగా వారిని గద్దించాలో, ఏ రకంగా వారిని సరిచేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో నెలకొన్నాయి. ఈరోజు ఏ తల్లిదండ్రులు కూడా తమకున్న ఆలోచనలను బట్టి కానీ, తమకున్న ప్రణాళికలను బట్టి కానీ మీ పిల్లలను లేదా మన పిల్లలను మనం బాగు చేయలేం, కానీ మీ పిల్లలను ఎప్పుడైతే దేవుని యొద్దకు సురక్షితముగా ఉండే సన్నిధిలోనికి తీసుకెళ్తారో అక్కడ జరిగేటువంటిది ఏంటో తెలుసా? దేవుడు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. అంటే ఒక జీవితానికి సంపూర్ణమైనటువంటి బహుమానము ఎప్పుడు వస్తుంది అని అంటే, వారు సురక్షితమైనటువంటి ప్రాంతము దేవుని సన్నిధి, ఆ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడే సంపూర్ణమైనటువంటి బహుమానం వస్తుంది. మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి మాట, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. గర్భఫలము ఎవరికైనా వచ్చినప్పుడు మన జ్ఞాపకం వచ్చేటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, ఇదే దేవుడిచ్చినటువంటి గర్భఫలం, అది దేవుడిచ్చినటువంటి బహుమానం. అయితే దేవుడిచ్చినటువంటి బహుమానము ఈరోజు చాలామంది కుటుంబాలలో అసంపూర్ణంగా మిగిలిపోయింది. దేవుడు ఏది ఇచ్చినా సంపూర్ణంగా ఇస్తాడు తప్ప అసంపూర్ణంగా ఇవ్వడు. అయితే మనం మన పిల్లలను బట్టి, ఇప్పుడు దేవుని సేవకులు చెప్పినట్లుగా, ఏ తల్లిదండ్రులైనా గుండె మీద చేతులు వేసుకొని ఇప్పుడున్న జనరేషన్లో మా పిల్లల్ని బట్టి మేము ఆనందిస్తున్నాము అనేటువంటి పరిస్థితులు కనబడటం లేదు. చాలామంది తల్లిదండ్రులు మాట్లాడుతున్నప్పుడు వారు అంటున్న మాట ఏంటంటే, అయ్య బాబు మన పిల్లలకి చెప్పలేకపోతున్నామండి, మా పిల్లలు మా మాటలు వినటం లేదండి, వారికి ఎలా చెప్పాలో మాకు అర్థం కావట్లేదండి అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో దేవుడిచ్చినటువంటి బహుమానం కదండి, దేవుడిచ్చినటువంటి గర్భఫలం కదండి అంటే, ఇదిగో దేవుడిచ్చిన గర్భఫలమైనటువంటి బహుమానము, ఇదిగో సంపూర్ణమైన స్థితిలోనికి వెళ్లకుండా అసంపూర్ణమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఎందుకు అలా వెళ్ళిపోతుంది అని అంటే, మనం కూడా ఎలా మారిపోయామంటే, మన పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడు మాత్రమే వారి యందు సంతోషిస్తున్నాము, ఇదిగో దేవుడిచ్చినటువంటి బిడ్డలు గర్భఫలము బహుమానాలు మాత్రమే అనుకుంటున్నాం, కానీ బహుమానంతో పాటు దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడన్న సంగతిని మనము మర్చిపోయాం. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి, దేవుడు బహుమానాలు ఇస్తున్నారని సంబరపడుతున్నాం మనం, దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు, ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని సంపూర్ణతలోనికి తీసుకొని వెళుతున్నాడు అని చెప్పి మనం సంబరాలు చేసుకుంటున్నాం, సంతోషపడుతున్నాం, ఆనంద కేరింతల మధ్య మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కానీ ఏ బహుమానం అయితే దేవుడిచ్చాడో ఆ బహుమానం ఇచ్చిన దేవుడే కొన్ని బాధ్యతలను కూడా మనకు ఇచ్చాడు. బాధ్యతలను విడిచిపెట్టినటువంటి తల్లిదండ్రులు,
బాధ్యతలను మరిచిపోయినటువంటి తల్లిదండ్రులు బహుమానాన్ని అయితే పొందుకుంటున్నారు, కానీ ఆ బహుమానాన్ని భద్రపరచలేకపోతున్నారు, ఆ బహుమానాన్ని కాపాడలేకపోతున్నారు. అలాంటప్పుడు దేవుడు మాట్లాడుతూ కొన్ని బాధ్యతలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ బాధ్యతలను ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి ఒక బాధ్యత ఏంటో తెలుసా? ఇదిగో, గర్భఫలమైనటువంటి మన పిల్లలు, బహుమానంగా వచ్చినటువంటి మన పిల్లలను తిరిగి దేవుని యొద్దకు నడిపించవలసినటువంటి బాధ్యత ఎవరిదనంటే తల్లిదండ్రులదైనా మనదే. మనందరికీ బాగా తెలుసు, ఇస్రాయేలీయులు బానిసత్వంలోనికి ఉన్నప్పుడు ఇస్రాయేలీయుల జనాంగం పెరిగిపోతుంది, వారిని కంట్రోల్ చేయాలి, వారి యొక్క బలిష్టమైనటువంటి ప్రజలు ఒకరోజు విస్తారంగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశానికి వ్యతిరేకులుగా నిలబడతారు అని చెప్పి వారిని కంట్రోల్ చేయడానికి రాజు తీసుకున్న ఒక ఆలోచన ఏంటో తెలుసా? ఇదిగో, మగపిల్లలు పుడితే మీరు ఎక్కడికక్కడే చంపేయండి, ఆడపిల్ల పుడితే మాత్రమే బ్రతకనివ్వండి అనేటువంటి ఒక రాజాజ్ఞను ఐగుప్తు దేశంలో ప్రకటించబడింది. ఐగుప్తు దేశంలో రాజాజ్ఞ ప్రకటించబడినప్పుడు ఇదిగో, ఒక దంపతులకు ఒక దివ్య సుందరుడైనటువంటి ఒక అందమైనటువంటి శిశువు మోషే జన్మించాడు. ఆ మోషేను తల్లిదండ్రులు చూసినప్పుడు, అయ్యో ఇంత అందమైన వాడు, ఇంత రూపవంతుడు, ఇటువంటి వ్యక్తిని ఎలా అంతమొందించాలి, ఒకవేళ మనం అంతమొందించకపోతే ఈ విషయము ఆ నోట ఈ నోట తెలిసి ఇదిగో పలానా కుటుంబంలో కుమారుడు జన్మించాడంట అని రాజుకు తెలిసినప్పుడు రాజు స్వయాన తన సైనికులను తన అధికారులను పంపించి ఈ బిడ్డను చంపేస్తాడు, ఈ బిడ్డను ఎలాగైనా కాపాడాలని ఎన్నో కష్టాలు పడి వారి తల్లిదండ్రులు ఏం చేశారు, బిడ్డను కాపాడుకున్నారు. సరే, కాపాడుకున్నారు, వాళ్ళకున్న అవసరం, వాళ్ళకున్న పరిస్థితి ఎంతవరకైతే అనుకూలించిందో అంతవరకు కాపాడుకున్నారు. కానీ ఆ తర్వాత వారు చేతులు ఎత్తేశారు. ఆ చేతులు ఎత్తే సందర్భంలో చరిత్ర మీకు బాగా తెలుసు. ఇదిగో ఆ ఫరో యొక్క కుమార్తె ఇదిగో ఆ యొక్క శిశువును చూడటం, ఆ శిశువును తను దత్తత తీసుకోవటం, ఆ శిశువునే మరలా పెంచడానికి మోషే గారి తల్లి వద్దకి పంపించడం జరిగిన తర్వాత, ఆ శిశువు ఎదిగిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండము రెండవ అధ్యాయము 10వ వచనంలో ఉన్న మాటను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకుని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయెను. జన్మించినటువంటి ఒక శిశువు, అందమైనటువంటి ఒక బాలుడు చక్కగా పెంచబడిన తర్వాత ఇదిగో ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు ఆ తల్లి ఏం చేసింది తెలుసా? ఫరో కుమార్తె, రాజు కుమార్తె యొద్దకు తీసుకుని వెళితే ఇప్పుడు ఆ శిశువు ఏమయ్యాడు తెలుసా? రాజకుమారుడుగా మార్చబడ్డాడు. అప్పటి వరకు ఆ తల్లి నా కుమారుడు అని పెంచింది, ఆ తండ్రి నా కుమారుడు అని పెంచాడు, ఇదిగో ఆ కుటుంబ సభ్యులంతా మా కుమారుడు అని పెంచుకున్నారు, మా అన్నని పెంచుకున్నారు, తమ్ముడని పెంచుకున్నారు. కానీ ఒక సమయం, ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇదిగో ఫరో కుమార్తె ఇచ్చిన సెలవు చొప్పున తిరిగి ఆ కుమారుని ఫరో కుమార్తెకి అప్పగించడం జరిగింది. ఫరో కుమార్తెకి ఎప్పుడైతే మోషేను అప్పగించడం జరిగిందో ఆ తర్వాత 11వ వచనం వచ్చేసరికి కొన్ని సంవత్సరాల కాల చరిత్ర జరిగింది. అంటే 10వ వచనానికి 11వ వచనానికి మధ్య కొన్ని సంవత్సరాల కాల చరిత్ర ఉంది. ఆ సంవత్సరాలు గడిచిన తర్వాత ఇదిగో పెద్దవాడైనటువంటి మోషే, ఎదిగినటువంటి మోషే ఏం చేశాడని మనం 11వ వచనంలో చూస్తే, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. చాలా ఆశ్చర్యపరిచేటువంటి ఒక సంగతి ఏంటో తెలుసా? ఇదిగో చిన్నవాడిగా ఉన్నప్పుడు, పాలు విడిచిన తర్వాత, ఇదిగో పరిస్థితులను అర్థం చేసుకునే వయస్సు, నేర్చుకునే వయసు వచ్చిన తర్వాత రాజగృహంలోనికి మోషే గారిని పంపించేసిన తర్వాత ఇదిగో పెద్దవాడైన తర్వాత తనకు తాను పరిస్థితులు ఏమి జరుగుతున్నాయో చూసి అర్థం చేసుకునే స్థితి వచ్చిన తర్వాత తన ప్రజలను జ్ఞాపకం చేసుకొని మోషే రాజగృహంలో నుంచి బయటకు వచ్చి బానిసలుగా ఉన్న ఇస్రాయేలీల కుటుంబాలను చూడటం మొదలుపెట్టాడు. బానిసలుగా ఉన్న ఇస్రాయేలీల కుటుంబాల్లో జరుగుతున్న ఇబ్బందులను చూడటం మొదలుపెట్టాడు. బానిసలుగా ఉన్నటువంటి ఇస్రాయేలీల కుటుంబాల్లో జరుగుతున్న నష్టాన్ని చూడటం మొదలుపెట్టాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఇదిగో రాజమందిరంలోనికి వెళ్ళిన తర్వాత అతను ఉన్నటువంటి భోగభాగ్యాలు ఎలా ఉంటాయో ఒకసారి మీరు ఆలోచించండి. చరిత్రలో ఐగుప్తు నాగరికతను ఒక్కసారి మనం చదవగలిగితే వారికి ఉన్నటువంటి సుఖభోగాలు, వారికి ఉన్నటువంటి రథాలు, వారికి ఉన్నటువంటి సంపదలు ఆ రోజు ఇతర నాగరికతలో లేవు. అలాంటి నాగరికతలో పెంచబడినటువంటి మోషే చిన్నవాడుగా ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు. చిన్నవాడుగా ఉన్నప్పుడు ఇదిగో సుఖభోగాలను చూస్తున్నాడు. కానీ ఆ సుఖభోగాలను ఏమాత్రం తలకెక్కించుకోకుండా ఒక వయసు వచ్చిన తర్వాత తన బాధ్యతను మరిచిపోకుండా ఇశ్రాయేలీయుల దగ్గరకు వచ్చాడు అనంటే ఏం జరిగిందో తెలుసా? చిన్ననాడే తన తల్లి, నాయనా
నువ్వు ఎలా పెంచబడ్డావు తెలుసా? మా వల్ల కాదురా నాయన, ఇదిగో కేవలం దేవుని కృప వలన మాత్రమే నువ్వు ఈరోజు బ్రతుకున్నావు. ఇదిగో ఎదురింటిలో కుమారుడు పుట్టాడు, చనిపోయాడు, చంపేశారు. పక్కింట్లో కుమారుడు పుట్టాడు, ఆ ఇంట్లో కుమారులు పుట్టారు. ఎంతోమంది నీ టైంలోనే భూమి మీద పుట్టినప్పటికీ అధికారులు వచ్చి చంపేశారు, తల్లిదండ్రులు చంపేసే పరిస్థితి వచ్చింది. కానీ నీ విషయంలో ప్రత్యేకించబడి రాజగృహంలో పెంచేటువంటి స్థితి నీకు వచ్చిందంటే దానికి గొప్పతనం మాది కాదు నాయన, దానికి గొప్పతనం ఫరో కుమార్తె కాదు నాయన, దాని యొక్క గొప్పదను కేవలం దేవుడి కృప నీ మీద ఉంది. ఆమేన్. ఎప్పుడైతే దేవుని కృప మోషే పట్ల ఉందో మోషే మరచిపోకుండా వచ్చాడు. జాగ్రత్తగా మీరు చూడండి, ఈ సందర్భం జరిగిన తర్వాతే పొదలలో దేవుడు మోషేతో మాట్లాడాడు. కానీ ముందు దేవుడు మాట్లాడకుండా ముందు దేవుని దగ్గరికి నడిపించినటువంటి వారు ఎవరో తెలుసా? మోషే గారి యొక్క తల్లి తండ్రులు. అందుకే నీ గురించి రాస్తూ ఎబ్రీ పత్రికలో రాయబడిన మాటను చూస్తే, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో ఉన్న మాట ఒకసారి చదవండి. 11వ అధ్యాయము 24వ వచనము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆలోచించి యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకునుటకు ఒప్పుకొనలేదంట. ఇక్కడ రాయబడిన మాట మీరు చూడండి, మోషే ఆలోచించాడంట. చూశాడు పరిస్థితులు. ఇదిగో రాజమందిరంలో తనకున్న భోగభాగ్యాలు చూశాడు, తనకొస్తున్న గౌరవ మర్యాదలు చూశాడు, అతనికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని అబ్జర్వ్ చేశాడు. చిన్నప్పుడు తన యొక్క సొంత తల్లిదండ్రుల దగ్గర పెరిగిన విధానాన్ని కూడా ఆయన చూశాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కూడా చూశాడు. ఒకవేళ ఇప్పుడు నేను ఇశ్రాయేలీయుడనని చెప్పి ఈ ఐగుప్తు రాజమందిరం నుంచి కానీ బయటికి నేను వెళ్ళిపోతే పడే కష్టాలేంటో కూడా మోషేకు బాగా తెలుసు. ఎన్ని తెలిసినప్పటికీ, ఎంత అర్థమైనప్పటికీ అతను ఏం చేశాడంట? యాక్సెప్ట్ చేయలేదంట, ఒప్పుకోలేదంట. ఇదిగో ఫరో యొక్క కుమార్తె అనిపించుకోవడానికి అలా ఎందుకు ఒప్పుకోలేదు అంటే తెలుసా? ఇదిగో చిన్ననాడే వారి తల్లిదండ్రులు దేవుని యొద్దకు మోషేని నడిపించిన అనుభవాలు కలిగి ఉన్నాడు. దేవుని యొద్దకు మోషేని నడిపించిన అనుభవాలు తన జీవితంలో ఉంది కాబట్టే తల్లిదండ్రుల మాట, ఇదిగో ఇశ్రాయేలుల పరిస్థితి, తన కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్న మోషే అద్భుతమైనటువంటి జీవితాన్ని, ఆడంబరమైన జీవితాన్ని, భోగభాగ్యాలతో కూడిన జీవితాన్ని విస్మరించి, తృణీకరించి, నిర్లక్ష్యపరిచి, లెక్క చేయకుండా దాన్ని విడిచిపెట్టి కష్టాలు అనుభవించడానికి బయటకు వచ్చాడు. అంటే తల్లిదండ్రుల యొక్క పెంపకంలో దేవుని వైపుకు మన పిల్లల్ని నడిపించాలి అన్నటువంటి ఒక్క ఆలోచన ఉంటే ఒక వ్యక్తి జీవితం అద్భుతమైన జీవితంగా దేవుని దృష్టిలో మారుతుంది. మీరు అనుకోవచ్చు, ఇశ్రాయేలుల కొరకు దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మోషే జీవితం ఇది జరిగిందండి, ఇతర భక్తుల జీవితాల్లో ఒకసారి మీరు చూపించండి అని అంటే, ఒక అద్భుతమైనటువంటి అమ్మాయి గురించి నేను ఈరోజు చూపిస్తాను. రూతు గ్రంథంలో మనకు కనబడుతుంది. రూతు గ్రంథంలో రూతు గురించి మనం ఆలోచించినప్పుడు ఆమె వివాహం చేసుకున్నటువంటి భర్తతో కేవలం 10 సంవత్సరములు మాత్రమే తన సంసార జీవితాన్ని ఆమె కొనసాగించింది. ఈ రూతు ఎవరయ్యానంటే ఒక అన్య దేశపు ప్రాంతానికి చెందినటువంటి ఒక స్త్రీ, ఒక మోయాబీయురాలైన ఆమె అన్య జాతికి సంబంధించినటువంటి స్త్రీ. కానీ ఇదిగో ఇశ్రాయేలీలను వివాహము చేసుకుని కేవలం 10 సంవత్సరాలు ఇశ్రాయేలీల కుటుంబంలో ఆమె బ్రతికింది. ఇస్రాయేలీల 10 సంవత్సరాలే తన కుటుంబంలో బ్రతికిన తర్వాత తన అత్త మామగారి దగ్గర కానివ్వండి, తన భర్త దగ్గర కానివ్వండి, తన భర్త యొక్క సహోదరు దగ్గర కానివ్వండి, మాట్లాడుతున్న మాటలు, వారు దేవుని గురించి ఆలోచిస్తున్న విషయాలు, వాళ్ళు దేవుని గురించి ధ్యానిస్తున్న సంగతులు, వారు దేవుని ప్రార్థన సంగతులు, ఇవన్నీ జాగ్రత్తగా రూతు తన కుటుంబంలో అబ్జర్వ్ చేసుకుంటూ వస్తూ ఉంది. ఒకరోజు తన భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, అత్తగారు తమ సొంత ప్రాంతానికి వెళ్ళిపోయేటప్పుడు అత్తతో మాట్లాడుతూ, ఇదిగో అత్త అంటుంది, అమ్మ నువ్వు ఇక్కడే ఉండిపో, జరిగిన నష్టం ఏదో జరిగిందో, ఇక్కడ నుంచి నీ జీవితం నువ్వు చూసుకో, నేను మా ప్రాంతానికి వెళ్ళిపోతానంటే రూతు అన్న మాట ఏ మాట తెలుసా? ఇదిగో అత్తను వలనొద్దు, నీ జనమే నా జనం. ఎవరైతే నువ్వు అనుకుంటున్నావో నా ప్రాంత ప్రజలు, నా వారు, నా బంధువులు అని నువ్వు ఎవరనుకుంటున్నావో ఆ బంధువులే నా బంధువులు తప్ప నా బంధువులు కారు. నీ జనమే నా జనము. ఇంకా ఆశ్చర్యపరిచే మాట్లాడు తెలుసా? నీ దేవుడే నా దేవుడు. ఎంత మాట, ఎన్ని సంవత్సరాల కాలం అండి? కేవలం 10 సంవత్సరాలు.
అంతకుముందు తన భవిష్యత్తు, అంతకుముందు తన గతం చూస్తే ఒక మోయాబీయురాలు, ధర్మశాస్త్రము లేనటువంటి వారు, దేవుడు లేనటువంటి వారు, నియమ నిబంధనలు లేనటువంటి వారు, ఇష్టారాజ్యంగా బ్రతికినటువంటి వారు, దేవుడే వారిని చూసి అసహ్యపడినటువంటి ఒక జనాంగంలో నుంచి దేవుని జనాంగంలోనికి వచ్చిన తర్వాత ఆ స్త్రీ మాట్లాడుతున్న మాట ఎంత ఆశ్చర్యపరిచే మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని ఆ మాట అందంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆ కుటుంబము రూతు గారిని దేవునిలోనికి నడిపించిన అనుభవాలు ఉన్నాయి. ఈరోజు రాజేష్ అన్నకు, గౌతమి అక్కకు నేను ప్రేమించి చెబుతున్న ఒక మాట, ఈ మాట మీ హృదయాల్లో పదిలపరుచుకోవాలి, ముద్రించుకోవాలి. ఏంటో తెలుసా? మీరు కానీ మీ పాపను దేవుని నడిపించే అనుభవాలలోనికి వెళ్ళకపోతే ప్రమాదం, వెళితే అద్భుతం. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే మీ పిల్లల్ని దేవునిలోనికి మీరు ఎలా నడిపించాలి? మోసే గారి తల్లిదండ్రులు నడిపించినట్టు, రూతు గారి అత్తమామలు వారి కుటుంబము నడిపించినట్టు, మీ పాపను దేవుని వైపుగా నడిపించేటువంటి బాధ్యత దేవుడు మీకే ఇచ్చాడు. ఇంకా ముందుకెళ్తే దేవుడు మనకిచ్చినటువంటి మరొక బాధ్యత ఏంటో తెలుసా? ఈ ప్రస్తుత తరానికి, ప్రస్తుత తరంలో ఈ ప్రాంతంలో ప్రత్యేకించి ఉన్న తల్లిదండ్రులకు దేవుడు ఇస్తున్న బాధ్యత ఏంటో తెలుసా? మోసే గురించి రాయబడిన మాట అపొస్తల కార్యములు 7:22 ఉన్న మాటను ఒకసారి మనం చూడగలిగితే, అపొస్తల కార్యములు 7:22 మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై యుండెను. మోషే సామాన్యుడు కాదమ్మా, మోషే నువ్వు నేను అనుకుంటున్నటువంటి అసాధారణమైన వ్యక్తి కాదు. ఇదిగో ఎటువంటి జ్ఞానం ఉందో తెలుసా? ఆ ఐగుప్తు దేశంలో ఏ ఏ విద్యలైతే ఉన్నాయో, అది రాజరిక విద్య అయినా, సైనిక విద్య అయినా, అది అకౌంటింగ్ అయినా, అది ఏమైనా సరే, ఏ విద్యలు అయితే ఉన్నాయో సకల విద్యలు అతడు నేర్చుకున్నాడంట. సకల విద్యలు నేర్చుకోవడమే కాదు, అతను మాటలాడితే అవతల వాళ్ళు ఆశ్చర్యపోయేవారంట. అతను ఏదైనా పని పూనుకొని పని చేస్తే అవతల వారు విస్మయ చెందేవారంట. అంటే అంత ప్రావీణ్యత సంపాదించాడు, అంత పర్ఫెక్షన్ ఎడ్యుకేషన్లో ఉంది, అంత మాస్టరింగ్ అనేది ఎడ్యుకేషన్లో ఉంది. మోసే ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్, ఒక సామాన్యుడు కాదు, సకల విద్యలను నేర్చుకున్నాడు. ఈరోజు దేవుడు మన పిల్లలు కూడా, ఇదిగో మన ముందర పెట్టినప్పుడు ఇస్తున్నటువంటి ఒక బాధ్యత ఏంటో తెలుసా? మీ పిల్లలకి మంచి విద్యను మీరు అందించాలి, గుడ్ ఎడ్యుకేషన్ సిస్టంలోనికి మీ పిల్లల్ని మీరు నడిపించాలి. ఎందుకో తెలుసా? ఎవరైతే చదువు లేకుండా ఇష్టానుసారంగా ఇదిగో తిరుగుతున్నారో వారికి కనీసం దేవుడు వాక్యం చెప్పినా అర్థం అవ్వట్లేదు. ఈరోజు అరే బైబిల్లో ఇలా ఉంది, నువ్వు బైబిల్ చదువుతావు అంటే నా మొహం, నాకు చదువు వస్తే కదా నేను బైబిల్, ఈ తరంలో కూడా చదవకుండా ఉన్నవారా అంటే నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకుంటేనే కదా. ఇదిగో ఉద్యోగాల కోసమే కాదు, ఇదిగో మీ బిడ్డలు చక్కగా చదువుకుంటే ఇదిగో ఒకరోజు వారికి వాక్యాలు చెప్పినా అర్థమవుతాయి. ఎప్పుడైతే చదువును నిర్లక్ష్య పరుస్తారో, ఎప్పుడైతే 10 పాస్ అవ్వగానే పాస్పోర్ట్ కోసం ట్రై చేస్తారో, ఎప్పుడు 10 పాస్ అవ్వటం పాస్పోర్ట్ కోసం అనుకుంటారో, వాళ్ళ జీవితాలన్నీ ఎలా ఉంటాయి? ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు, ఇదిగో ఇతర దేశాల్లోనికి వెళ్ళి ఇన్ని కష్టాలు పడ్డాం, అన్ని కష్టాలు పడ్డాం, అదే కష్టాలు మరలా మీ పిల్లల మీదకి ఎందుకు తీసుకొస్తున్నారు? మీ పిల్లలకు మీరు సంపాదించిన డబ్బులతో మంచి విద్యను అందిస్తే ఉన్నత స్థాయికి వెళ్తే మీ దేశంలోనే గొప్పగా, ఈ ప్రాంతంలోనే గొప్పగా బ్రతికే అవకాశం ఉన్నప్పటికీ కూడా క్రైస్తవ తల్లిదండ్రులు చదువు విషయంలో నిర్లక్ష్యపరచడం లేదా? వారు ఏం చదువుతున్నారో మీకు తెలియదు, వారు ఏ విధానాల్లో వెళుతున్నారో మీకు తెలియదు, వారు ఏ పనులు చేస్తున్నారో మీకు తెలియదు, వారి చదువును గురించి మీరు నిర్లక్ష్యపరిచేవారుగా ఉంటే ఈరోజు మోషేను దేవుడు మన ముందర పెట్టి చెప్తున్నాడు, ఇదిగో ఆ జనరేషన్లోనే మోషేను సకల విద్యలు నేర్చుకునేటువంటి వ్యక్తి ఆయన. దేవుడు ఒక మాట చెప్తాను, బాగా అర్థం చేసుకోండి, దేవుడు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను కూడా ఈరోజు ఈ దినాలలో వాడుకోవాలి. గొప్ప గొప్ప చదువులు చదువుకున్నవారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసేవారు పరిచర్యలో రావాలి, వాడబడాలి. అలా వాడబడాలి అని అంటే ఈరోజు చాలామందికి రకరకాల అనుమానాలు ఉంటాయి, చదువు రానివాడో, ఉద్యోగం రానివాడో, సంపాదన రానివాడు, వాడు కదా బైబిల్ పట్టేది అనేటువంటి సమాజంలో ఒక వైఖరి వచ్చిన తర్వాత ఒక క్రిస్టియన్ పేరెంట్స్గా మీరు ఛాలెంజ్ తీసుకొని మీ పిల్లల్ని బాగా చదివించి ఉన్నత స్థాయిలోనికి వెళ్ళి, నాయన ఈ స్థితిలో నువ్వు ఎందుకున్నావో తెలుసా, ఆ రోజు ఎస్తేరును దేవుడు రాణిగా చేసింది యూదులను ఎలా కాపాడటానికో, ఈరోజు నువ్వు క్రైస్తవ్యాన్ని తరపున నిలబడ్డానికి, క్రైస్తవ్యాన్ని సంస్కరించడానికి, క్రైస్తవ్యాన్ని సమాజాన్ని తీసుకెళ్ళడానికి నీ చదువు నీ హోదా కూడా అవసరం అని ఎందుకు అనుకోవట్లేదు మీరు? ఈరోజు రాజేష్ అన్నను, ఇది గౌతమి అన్నను ప్రేమించి చెబుతున్న మాట, మీ పాపకు చక్కటి విద్యను, మంచి విద్యను మీరు అందించాలి. ఎందుకంటే ఉన్నత స్థాయిలో రాబోయే దినాలలో మన పిల్లలు ఉండాలి. ఆ దినాల్లో ఉన్నత స్థాయిలో మన పిల్లలు ఉంటేనే ఉన్నత స్థాయిలో ఉన్న వారికి సువార్తను వారు అందించగలరు.
ఒక పెద్ద ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక బిజినెస్ మ్యాన్ ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చుంటే ఎవరన్నా వాక్యం చెప్పడానికి ఆలోచిస్తారు? ఆలోచించట్లేదా? ఆలోచిస్తారు. రాజకీయ నాయకుడు వస్తే వాక్యం పక్కటి మనం రాజకీయాలు మాట్లాడించుకునే పరిస్థితికి మనం వచ్చామంటే, ఇది ఒక గూగుల్లో లేకపోతే మైక్రోసాఫ్ట్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు అధినేతలు వస్తే వాక్యం కాసేపు పక్కన పెట్టండి, మన పిల్లలకి వీళ్ళు ఎలాగ ముందుకెళ్ళాలి అవి చెప్తారంటాం మనం. మంచి విద్యను ఎప్పుడైతే క్రైస్తవ్యం నిర్లక్ష్యపరుస్తుందో వారి పిల్లల పట్ల భవిష్యత్తులు నాశనం అయిపోతున్నాయి. ఈరోజు ఎందుకు మన పిల్లలు చెడిపోయి పాడైపోయి వ్యసనాలకు గురై ఎందుకు ఇలా ఉన్నారో తెలుసా? బికాజ్ వాళ్ళకు చక్కటి విద్యను మనం అందించలేకపో. చక్కటి విద్య అంటే తీసుకెళ్లి చైనా స్కూల్స్లోనే పడేయమని కాదు. చైనా అంటే ఆ చైనా కాదు, చైతన్య నారాయణ. ఆ స్కూల్స్లోనే మీరు వెళ్ళి పడేయమని కాదు. మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివించినా సరే వాళ్ళు నిజంగా మీరు పర్ఫెక్ట్గా ఇంటి దగ్గర చదువు పట్ల వారికి మంచి ఆలోచన కలగజేసినట్లయితే, నాయన ఇదిగో మోసే ఎలాగైతే సకల విద్యలు ఆరితీరి ఉన్నాడో నువ్వు కూడా అలా గొప్ప స్థితిలో ఉండి తర్వాత నువ్వు దేవుని కొరకు ఉపయోగపడాలని చెప్పి ఎప్పటికప్పుడు మీరు మీ పిల్లలకు ఎప్పటికప్పుడు మీరు చెప్తారు. దాన్ని బట్టి మీ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండడానికి అవకాశం. ఒకసారి చూడండి, ఒక రాజుగారి తల్లి రాజుగారు వివాహం చేసుకునేటప్పుడు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తూ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చెప్పబడిన కొన్ని మాటలు మనం చూడాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. 31:13, ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును, తన చేతులారా వాటితో పనిచేయను. లెమూయేలు తల్లి మాట్లాడుతూ ఒక స్త్రీ గురించి చెప్పబడిన సందర్భం. ఈ స్త్రీ ఏం చేస్తుందంట? గొర్రెబొచ్చును అవిసెనారను వెదుకుతుందంట, చేతులతో పనిచేస్తుందంట. ఈమె పనిచేస్తూ సంపాదించిన సంపాదనతో మరలా ఈమె ఏం చేసిందంటే, 16వ వచనంలో చూస్తే, 16వ వచనంలో తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. ఇదిగో సంపాదించడమే కాదు ఆమె చేసింది, ఆ సంపాదించిన దాన్ని మళ్ళీ వ్యర్థపరచకుండా ఇదిగో మరలా మరొక దాంట్లో ఇన్వెస్ట్ చేసి మరలా ప్రాఫిట్ ఈ అమ్మాయి లేదా ఈ స్త్రీ తీసుకొచ్చిందంట. ఈమె అలానే చేయట్లేదు. 24వ వచనంలో చూస్తే ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు అంట. అంటే ఈమె జీవితంలో ఈమె పని పట్ట కలిగినటువంటి బాధ్యత మీరు చూడండి. తను ఏదైతే విద్యను నేర్చుకునుందో ఆ విద్యతో సంపాదిస్తుంది, ఆ సంపాదనను కూడబెడుతుంది, మరలా సంపాదిస్తుంది. ఇదిగో తన కుటుంబాన్ని కట్టుకునేటువంటి జీవిత విధానాన్ని గురించి ఆ తల్లిగారు మాట్లాడుతూ 31వ వచనంలో మాట్లాడిన మాట చూడాలి. మనం చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును, గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడునంట. ఈరోజు మన దగ్గరున్న పిల్లల్ని మీరు చూడండి, మనం పెంచుతున్న పిల్లల్ని మీరు చూడండి. మన పిల్లలు చేసే పనులను బట్టి ఎవరైనా మా ఇంటి దగ్గరికి వచ్చి సభాస్ మీ అబ్బాయి చాలా మంచివాడు, మీ అబ్బాయి చాలా మంచిదని చెప్తారు మీకు ఎవరైనా? చెప్పరు. మన పిల్లల్ని బట్టి మన దగ్గర అటువంటి సాక్ష్యాలు వస్తున్నాయంటే రావు. మీ పిల్లోడు ఎక్కడున్నాడో తెలుసా? పలానా బార్ షాప్ దగ్గర ఉన్నాడు. మీ అమ్మాయి ఎక్కడున్న దగ్గర పలానా బస్టాండ్లో టైం అయిపోయిన బస్సు ఎక్కకుండా ఎవరో కోసం వెయిట్ చేస్తుంది. ఇలాంటి సాక్ష్యాలు మన కుటుంబాల్లో మన దగ్గర వస్తున్నాయంటే ఎందుకో తెలుసా? లోపం వీరికి సరి అయినటువంటి గురి కలిగి చదవాలనేటువంటి ఆలోచన ఎవరు ఇవ్వట్లేదు తెలుసా? తల్లిదండ్రులు ఇవ్వట్లేదు. తల్లిదండ్రులు ఎప్పుడు పడే బాధ ఒకటే, అరే మేము కష్టపడి సంపాదిస్తున్నాం, మేము కష్టపడి కాలేజ్ ఫీజు కడుతున్నాం, ఆ కష్టాన్నే చెప్తున్నావు నువ్వు. కానీ ఇదిగో బైబిల్ చదివి బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలు ఇలా ఉన్నారు, అమ్మాయి నువ్వు ఇలా ఉండాలి భవిష్యత్తులో, చెప్పావు ఎప్పుడైనా తల్లి? బైబిల్లో మోషే ఇలా ఉన్నాడు, నువ్వు ఇలా ఉండాలి. బైబిల్లో దానియేలు ఇలా ఉన్నాడు, నువ్వు అలా ఉండాలి. ఇదిగో బైబిల్లో భక్తులు ఇలా ఉన్నారు, నెహెమ్యా ఇలా ఉన్నాడు, నువ్వు అలా ఉండాలి. దావీదు రాజు ఇలా ఉన్నాడు, నువ్వు అలా ఉండాలి అని చెప్పి భక్తులు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నవారు నువ్వు అలా ఉండాలి. దేవుని యొక్క ఆలోచన అది, నీ గర్భఫలం బహుమానంగా దేవుడు నాకు ఇచ్చాడు, ఈ బహుమానాన్ని ఉన్నతంగా మరలా తిరిగి దేవునికి అప్పగించాలి, కాబట్టి నువ్వు కష్టపడి బాగుపడి బాగా చదువుకోవాలని చెప్పకుండా మేము డబ్బులు ఇస్తున్నాం, వాడు చదవట్లేదు, వాడు పాస్ అవ్వట్లేదు అని నువ్వు వెనకాల తిట్టుకుంటే దానివల్ల కలిగే లాభమేమీ లేదు. ప్రాబ్లం ఏంటో తెలుసా? మన క్రిస్టియన్ పేరెంటింగ్లో, క్రైస్తవ ఇదిగో పెంపకాలలో ఉన్న సమస్య ఏంటో తెలుసా? బైబిల్ని పక్కన పెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టి, లోకపు సంగతులు నేర్చుకుని వాటిని రుద్దే పరిస్థితి మన క్రైస్తవ కుటుంబాల్లో రావడం చాలా బాధకరం. బైబిల్ కంటే ఏది నిన్ను ఎక్కువగా మోటివేట్ చేయగలదు? బైబిల్ కంటే ఏది నీకు ఎక్కువ భవిష్యత్తు ఇవ్వగలదు? బైబిల్లో ఉన్న సంగతులు చదువుకొని చదువుకొని గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అయ్యారు,
తెలుసా నీకు? అటువంటి గొప్ప గొప్ప స్థితిలో ఉన్న వారు ఒకవైపు ఉంటే మనం మన పిల్లలకి కనీసం వాక్యానుసారంగా చదివించుకోలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్న, నీతో మాట్లాడుతున్న మాట తెలుసా? మన పిల్లలకు చక్కటి విద్యను అందించాలి. ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. మూడోది ఏం చేయాలి మన పెంపకంలో అనంటే, వారి ప్రవర్తనను జాగ్రత్తగా మనము కనిపెట్టి ఉండాలి. వారి క్యారెక్టర్, వారి మాటలు ఏం మాట్లాడుతున్నారు, వారి చూపులు ఎలా ఉన్నాయి, వారి ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, వారి నిర్ణయాలు ఎలా ఉన్నాయి, వారి సహవాసాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ మొబైల్ ఫోన్స్ ఏమున్నాయి, అందులో వారు ఏం చేస్తున్నారు, కనిపెట్టాల్సినటువంటి బాధ్యత ఎవరితో తెలుసా? మనదే. చూడండి ఒకసారి ఋతు గ్రంథంలో ఉన్న మాటను ఒకసారి మనం చూస్తే, ఋతు గారు కలిగి ఉన్న సాక్ష్యాన్ని ఒకసారి చూడాలి. 3:10 ఒకసారి చూద్దాం. ఋతు గ్రంథము 3:10. అతడు, నా కుమారి, యెహోవ చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నువ్వు వెంబడింపకయుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎలా ఉందంట? మరీ ఎక్కువగా ఉంది. అంటే మన పిల్లలు పెరుగుతున్న విధానంలో మన జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సింది ఏంటో తెలుసా? రూతు ఎటువంటి సాక్ష్యాన్ని పొందుకుందో మన పిల్లలు కూడా దేని విషయంలో సాక్ష్యం పొందుకోవాలి తెలుసా? ప్రవర్తన విషయంలో సాక్ష్యం పొందుకోవాలి. మన పిల్లలు ప్రవర్తన విషయంలో బాగుండాలంటే తల్లి తండ్రులుగా జాగ్రత్త పడాల్సింది మనమే. కనుక అట్టి జాగ్రత్తలోనికి ఈరోజు బర్త్డే జరిపిస్తున్నటువంటి అన్నవాళ్ళు, మన కుటుంబాలు కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశాన్ని మరలా అధ్యక్షుల వారికి నేను అప్పగిస్తాను.